Nanama? నిన్ను మీ అమ్మని నానా మాటలు అని పంపించేస్తుంటే మోగదానిలా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఉండబట్టలేక ఒకరోజు మీ నాన్నకి జరిగిందంతా చెప్పాను. మీ నాన్న వెళ్ళి పెద్దవాళ్ళిద్దరిని నిలదీశాడు. రేపెళ్ళరా, వాళ్ళు నా చావు చూసి తలకొరి పెట్టి రేపెళ్ళు. అదేంటి నాన్న? కొన్నాళ్ల తర్వాత తనే పెళ్లి ఒప్పుకుంటాడు అనుకున్నారంతా. కానీ మీ నాన్న ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. మెల్లగా తాగుడికి బానిసయ్యాడు. కొన్నేళ్ల తర్వాత గాని మీ తాతగారికి తెలియలేదు వాళ్ళ అన్నగారు ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు అని. తర్వాత మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్నకు ఉత్తరం వచ్చింది. అది మీ తాతయ్య చదివారు. మీరు నన్ను దూరం చేసుకున్నా నేను నా కూతుర్ని మంచిగానే పెంచాను, డాక్టర్ని చేశాను. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయటానికి కారణం నేను కూడా తొందరలో దానికి దూరం అవుతున్నాను. క్యాన్సర్ నన్ను తినేస్తోంది. ఇప్పుడు అది అనాథ అవ్వబోతోంది. అంత పెద్ద కుటుంబం ఉంచుకొని అది అనాథగా బ్రతకబోతోంది. నేను కోరుకునేది ఒక్కటే, దానికి మీ ఆస్తి అంతస్తు అక్కర్లేదు. దయచేసి దాన్ని ఏ పండగకు శుభకార్యానికో పిలవండి, ఒక్కరోజు ఉంచుకొని పంపించండి. నా కూతురికి నా అనేవాళ్ళు ఉన్నారనే సంతృప్తితో చనిపోతా. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. అదే రోజున మీ తాతయ్య తన పేరునున్న ఆస్తిని నీ పేరును రాశారు. ఇక నుంచి నా మనవరాలు నా ఇంట్లో రాణిలా బతకాలి. సర్వేశ్వర, నా మనవరాలను తీసుకొచ్చి పడుకున్నావా? సరే, మరిది గారు. ఆ తర్వాత థర్మల్ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఆ పొలం నీ పేరు మీద ఉందని ఇంట్లో వాళ్ళకి తెలిసింది. కులం లేని దానికి, ఊరు పేరు లేని దానికి ఆ చట్టం పోలిస్తానరా? రేయ్, అది ఎక్కడుందో ఎతికి పట్టుకుని లేపేయండి. జాగ్రత్త, ఎక్కడ మన పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకు ఏ వస్తే అక్కర్లేదు, వాళ్ళకి చెప్పండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. కానీ మీ తాత అమ్మ కోరిక అది కాదు కదా. మీ తాత నిన్ను రాణిలా చూడాలనుకున్నాడు, మీ అమ్మ ఇంట్లో ఒక దానిలా చూడాలనుకుంది. అయినా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్న నీ తండ్రిని చూడాలని లేదా నీకు? నా తండ్రిని కలవాలనే ఉంది, కౌకిలించుకుని ఏడవాలనుంది. కానీ నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేను నిన్ను మీ నాన్న దగ్గర చేరుస్తాను, ఆ ఇంట్లో ఒక దాన్ని చేస్తాను. అంతేకాదు ఆ ఇంట్లో అందరూ నిన్ను రానిలా చూసుకునేలా చేస్తాను. ఒక పక్క నన్ను చంపాలని చూస్తుంటే నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తావు? అది నేను చూసుకుంటాను. ఒక విధంగా నా వల్లే నువ్వు ఆ ఇంటికి దూరం అయ్యావు, నేనే ఆ ఇంట్లోకి నిన్ను చేరుస్తాను. ఆ ఇంట్లోకి వెళ్తావా? ఆ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? దిక్కుమాలందరికీ కార్డులు ఇచ్చిన తర్వాత నా కార్డుకి రాకూడదు. మొదటి కార్డు నాకే ఇవ్వాలా? ఆడు పెద్ద కొడుకు ఉన్నాడే, ఢిల్లేశ్వరరావు. ఆడు పెద్ద గలీజ్గాడు. ఇక చిన్న కొడుకు జంగమేశ్వరరావు. ఆడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని మంటలు తీసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంటాడు. ఒక అమ్మాయి ఆడు పెళ్లి చెడగొట్టిందని ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేసుకుని ఇంటి పనులు చేయిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మనతో ఆడుకుందే హరిశలక్ష్మి, పాపం అది. ఓహో, అయితే దానికి ఇంకా నోటుతో తగ్గలేదన్నమాట. చిన్న కూతురు కేదారేశ్వరి, అది పెద్ద కంచు. చూస్తుంటే అడ్డొస్తావేంటి? మొదటి రాత్రి రోజున మొగుడు కొద్దిగా లావుగా ఉన్నావేటి అన్నాడు అంతే. వాడిని ఎక్కడో తన్ని బయట పంపించేసింది అంతే. వాడు ఏ రాష్ట్రం వెళ్ళిపోయో తెలీదు. ఇక కూతుళ్ళు వాడు మొగుళ్ళు, అబ్బో ఉండరా. 13 ఏళ్ల ముందు పారిపోయిన పిచ్చోడు తిరిగి వచ్చాడా? పిచ్చోడా? ఆడు రాలేదురా. ఇప్పుడు వస్తాడు.